జీఎస్టీ అంశంపై స్పందించారు ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ నరసింహ. ఆయన అభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు, మిడిల్ క్లాస్లో మిడిల్ హయ్యర్ మిడిల్ క్లాస్, మిడిల్ మిడిల్ క్లాస్, మిడిల్ లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్లో ఈ మిడిల్ క్లాస్లు ఆల్మోస్ట్ 65% గూడ్స్ను కొనుగోలు చేస్తారు. వాళ్ళ మీద ఏ విధంగా ప్రభావం చూస్తుంది అని చూసినప్పుడు, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ లోయర్ క్లాస్ వాళ్ళకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకు? ఎగ్జాంపుల్, ఈ పెట్టి ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఇందుకే వస్తారు. ఈ చిన్న చిన్న వ్యాపారం ఉన్నారు, వాళ్ళందరూ ఇందుకే వస్తారు. అంతే కదా, వీళ్ళందరూ ఈ క్యాష్ మీదనే ఆధారపడి ఉంటారు. వాళ్ళకి పని రావడం వలన, ఎగ్జాంపుల్ 1,000 రూపాయలు అమౌంట్ తీసుకున్నారు అనుకో, 1,000 రూపాయల మీద జిఎస్టీ రావడం వల్ల 18% పే చేయాలి. అంటే 1,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఎంత? 18%, అంటే 1,180 రూపీస్ పోతాయి. ఇప్పుడు సామాన్య మానవునికి వచ్చేది ఎంత? ఆ విధంగా ఆలోచిస్తే కొంచెం అని